ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట మనము నేనైతే ఇక్కడ ఎండు రొయ్యలు కూర అట్లానే ఉప్పు చేపలు ఫ్రై అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి ఫస్ట్ మనము రొయ్యను తీసుకొని దానికి తలకాయి అట్లానే కాళ్ళు తోక అనేవి మనం తీసేసుకోవాలండి ఏంటి కొన్నే ఉన్నాయి మరి ఇంత కొంచెం కర్రీ చేస్తున్నారని చెప్పి అనుకోబాకండి ఫ్రైడే మార్కెట్లో అమ్ముతున్నారు ఫ్రెష్ కాదు అని చెప్పి కొన్నే తీసుకున్నామండి ఫ్రెష్ కాకపోతే వేస్ట్ అయిపోతాయి కదా తెచ్చుకొని బాగోపోతే అందుకని తీసుకున్నాం కొన్నే అనమాట అవి కూడా ఏంటంటే మనకి ప్యాకెట్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు ఫిఫ్టీన్ రూపీస్ ఏమో పడిందండి ఒక ప్యాకెట్ వచ్చి అట్లాగా టూ ప్యాకెట్స్ తీసుకుందాం చూద్దాము అని చెప్పని ఒకవేళ బాగోపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కర్ర కర్రీ అని చెప్పి తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఒక బాండీలో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని గోరువెచ్చని నీళ్ళలో వేసి వాష్ అయితే చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం శుభ్రం చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోయి మనకి ఇట్లా ఈ విధంగా తెల్లగా మంచిగా అయితే వస్తాయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి దాంట్లో ఈ శుభ్రం చేసుకున్న రొయ్యలు అనేది వేసేసుకొని ఈ ఆయిల్లో అయితే మనం కాసేపు ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది ఏం లేకుండా మనకి మంచి టేస్టీగా కూడా ఉంటాయి అట్లానే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అనమాట తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కాసేపు అయితే ఫ్రై అనేది చేసుకోండి ఇలా ఏ విధంగా కొన్నిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకొని కొంచెసేపు అయితే కుక్ చేసుకుందాము తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందామండి ఇలా మనం సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా కుక్ అవుతాయి అనమాట తర్వాత దీంట్లోనే కొన్ని కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇవంతా కూడా బాగా కలిపేసుకొని పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుందామండి ఇలా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఒక త్రీ ఫోర్ టమాటోస్ని అయితే వేసుకోండి ఎందుకంటే మేము ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఈ ఫోర్ టమాటోస్ అనేది చెప్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఎక్కువ టొమాటోస్ని తీసుకోండి అప్పుడే బాగుంటుంది అనమాట కర్రీ అనేది ఇలా విధంగా మనకి టొమాటోస్ అనేవి చిన్న చిన్న కట్ చేసుకుంటేనే మనకి గుజ్జు గుజ్జుగా వచ్చి బాగుంటుందండి కర్రీ అనేది తినడానికి అందుకని చిన్న చిన్నగా వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలాగ గెండుతో స్మాష్ చేసుకున్నట్టు చేసుకుంటే కనుక బాగా కుక్ అవుతుంది తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై ఎండు రోయలు ఉన్నాయి కదండి ఆ ఎండు రొయ్యలు అనేది కూడా దీంట్లో వేసేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి కర్రీ అనేది నీచువాసిన వస్తుంది వస్తుందేమోనని డౌట్ పడాల్సిన అవసరం లేదండి ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది వాసన ఏమి రాదు మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా ఈ విధంగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే మనం దీన్ని బాగా కుక్ అయితే చేసుకుందామండి కొంచెం అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందాము ఒకసారి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మీకు స్పైసీనెస్కి తగ్గట్టు మీరు కారం అయితే యాడ్ చేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందనమాట మీరు మాత్రం చూసుకొని మీ రుచికి తగ్గట్టు మీరు కారం అయితే ఎంత యాడ్ చేసుకుంటారో అంత అనేది యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని అయితే కలుపుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకుందామండి సేపు ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టొమాటోస్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ అయితే వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కొన్ని వాటర్ వేసుకుంటే మనకి ఎండు రోజులు అనేవి కొంచెం ఉడుకు మంచిగా కుక్ అవుతాయని చెప్పని కొన్ని వాటర్ అయితే వేసుకున్నాము ఇంకా కూడా కర్రీ అనేది చాలా దగ్గరగా వచ్చేసినట్లు అవుతుంది కదా దానికోసమని కొన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నామండి చూసారా కర్రీ అనేది ఎలా ఉందో చూస్తుంటే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇట్లా ఈ విధంగా ఆయిల్ అనేది బయట బయటకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అనేది కంపల్సరీగా వేసుకోవాల్సిన మనకి ఏ నాన్ వెజ్ అయినా సరే వెజ్ అయినా సరే కర్రీస్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ తోటి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి అంత వేసుకొని కాసేపు అనేది కుక్ చేసుకుందాము తర్వాత దీంట్లోనే ఒక మూడు నాలుగు రెబ్బలు పుదీనా అయితే వేసుకోండి ఇలా మనం పుదీనా వేసుకోవడం వల్ల ఏంటంటే పుదీనా ఫ్లేవర్ తగిలి కర్రీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం ఒక నాలుగంటే నాలుగు రెబ్బలు సరిపోతుంది మనకి ఇట్లా ఈ విధంగా పైకి ఆయిల్ అనేది వచ్చేసిన తర్వాత కర్రీ అనేది దించేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎండు రొయ్యల టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఉప్పు చేపలను ఫ్రై అలా చేసుకుందాం చూసేద్దామండి ఫస్ట్ వాటిని మనము ఇట్లాగా పైన హెడ్ తీసేసుకోవాలండి ఉప్పు చేపలది తీసుకొని పొట్ట దగ్గర ఉన్న డస్ట్ అదంతా కూడా తీసేయాలి మనకి సైడ్స్ రెక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం శుభ్రంగా తీసేసుకోవాలి టోకన్ కూడా ఇట్లాగా మనం తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం అంతా కూడా నీట్గా శుభ్రమైతే చేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఇవి కూడా మనకి ప్యాకెట్లోనే అమ్మారండి ప్యాకెట్కి వచ్చేసరికి ఒక సెవెన్ సిక్స్ ఉన్నాయన్నమాట చిన్నవి మనకి తల తోక ఇవన్నీ తీసేస్తే చాలా చిన్నవి అయిపోతాయి అనమాట చూడండి మనకి అవన్నీ తీసేగా ఎంత ఎంత మొక్కతే వచ్చిందనమాట మనకి కాకపోతే టేస్ట్ బాగుంటాయి లేవు నిలువు ఉన్నాయో అన్నట్లు కొన్ని తీసుకున్నాము నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేసేది ఒకసారి మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తామండి తర్వాత మనం ఇలా గోరువెచ్చని వాటిల్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఉప్పు చేపలు అనేది కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం నాన్న ఇవ్వాలండి అట్లా నానివ్వడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అది అంతా కూడా పోతుంది తర్వాత వాటిని మనం ఇట్లాగా చేతితోటి రబ్ చేసుకుంటూ క్లీన్ అయితే చేసుకోవాలండి ఇలా విధంగా చేసుకోవడం వల్ల వాచన అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం శుభ్రం చేసుకుని ఉప్పు చేపలు అనేవి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి వేసేటప్పుడు ఎందుకంటే మనము ఈ కదా వాటర్ ఉండడం వల్ల ఆయిల్ వేసేసరికి ఒకసారి మన చిందులు మీద పడతాయి అనమాట ముఖం మీద అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి తర్వాత ఈ విధంగా మనము ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి తర్వాత వీటిని సపరేట్ చేసేసుకొని బాండీల్లోకి తీసుకోండి దీంట్లోనే మనం ఓన్లీ కారం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఉప్పు చేపలు కాబట్టి ఆల్రెడీ ఉప్పు వేసి ఎండబెడతారనమాట అందుకని ఉప్పు వేసుకోకుండా ఓన్లీ కారం మాత్రం వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉప్పు చేపలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనం దీన్ని పప్పులోకి సాంబార్లోకి తీసుకోవచ్చు ఈ టూ కర్రీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్